స్వాతి ఎవడాడు మా అక్క భర్త నన్ను చేసుకోవాలన్న దుర్బుద్ధితో మా అక్క నెల తప్పిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి నీకొచ్చింది కడుపు కాదు బల్ల అని చెప్పి గర్భసంచి తీయించాడు మా అక్క ఆత్మహత్య చేసుకునేలా చేశాడు అప్పటి నుంచి బావ అనే హక్కుతో పెళ్ళంటూ నా వెంట పడుతున్నాడు మన స్వాతిని ఆ హరిచంద్ర ప్రసాద్ తమ్ముడు శివప్రసాద్ ప్రేమించాడు వన్ సైడ్ లవ్ అయితే ఇదే దెబ్బలు వాడికి కూడా తగులుండేవి అంటే అది కూడా వాణ్ణి ప్రేమిస్తుందన్నమాట నో అది నాకు పెళ్ళం కావాలి మీరేం చేస్తారో నాకు తెలియదు ఆ శివప్రసాద్ గారు మట్టరైపోవాలి మట్టర్లతో ప్రేమలు పెళ్ళిళ్ళు జరగవురా నేను రాజకీయ నాయకుడినైతే వాడన్న ప్రజా నాయకుడు నాకన్నా బలమైన నాయకుడు ఏడవకురా అడుగు మీ నాన్న వచ్చేసాడు చూడు చూడు బాబుది అచ్చు నీ పూరికే రాజేశ్వరి మగబిడ్డకి తల్లి పూలుకొస్తే అదృష్టం అంటారు సార్ సార్ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి స్వామి ఏమి నాకు పెళ్లి కాలేదు స్వామి నాకు కూడా కాలేదు నాయన నీది వేరు నాది వేరు స్వామి ఇద్దరిది ఒకటే నాయన ఎలాగొద్దు స్వామి ఇప్పటికి 420 సంబంధాలు చూశాను కొన్ని పెళ్లి చూపుల దాకా వచ్చి కాలిపోయాయి కొన్ని నిశ్చితార్థం దాకా వచ్చి నీరు గారిపోయాయి కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి పటాపంచలైపోయాయి స్వామి ముదిరిన బెండకాయ లాగున్నావు నీకు పిల్లని ఎవరు ఇస్తారు నాయన పిల్లని ఎవరు ఇవ్వకనే ముదిరిన బెండకాయలా అయ్యాను స్వామి అయితే పిల్లని చూడమంటావా పిల్లదే ఉంది స్వామి 190 మంది దొరుకుతారు పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి స్వామి కల్లోకి ఐశ్వర్యం వస్తుంది కానీ నిజ జీవితంలోకి కల్పనలో కూడా రావట్లేదు స్వామి అయితే ఓ పిల్ల తల్లి ఉంది చేసుకుంటావా తల్లిని మీరు చేసుకోండి పిల్లని నేను చేసుకుంటా చిక్కపక్క చిక్కపం సటైరా సటైరా నా బొంద స్వామి ఏదో మార్గం చెప్పి పుణ్యం కట్టుకోండి లేకపోతే రిటైర్ అయిపోతాను చిక్కపం చిక్కపం కామం కామేచ నాశనం అంటే ఏంటి స్వామి అంటే పూర్వ జన్మలో పెద్దాపురంలో చిత్రంగనే పెద్ద వేశ్యవు నువ్వు ఎవరు నేనా అవును నువ్వే ఆ జన్మలో ఎంతో మంది మగవాళ్ళ ఆస్తులను వాళ్ళ పెళ్ళాల పుచ్చలను నీ అందానికి ఆహుతయ్యేలా చేశావు ఆ జన్మలో ఎంతో మంది నాశనం చేసావు కనుక ఈ జన్మలో నీకు పెళ్లి కాకుండా నువ్వు నాశనం అయిపోతున్నావు నాశనం అయిపోతున్నావు నాశనం అయిపోతున్నావు స్వామి శాంతి స్వామి స్వామి నాకు తాళి కట్టే యోగ్యత లేదా ఈయనకి ఎగతాళి పరిష్కారం ఉంది నాయన ఎగతాళి అంటే ఒక మగవాడి చేత నువ్వు తాళి కట్టించుకుంటే ఆ దోషం పోయి నువ్వు ఆడదానికి తాళి కట్టే భాగ్యం నీకు కలుగుతుంది ఈ ఫిట్టింగ్ ఏంటి స్వామి ఇది నా ఫిట్టింగ్ కాదు నాయన నీకు పెళ్లి కాకూడదని ఆ భగవంతుడే ఈ ఫిట్టింగ్ పెట్టాడు ఏం ఫిట్టింగ్ అండి నేను మగవాడిని నాకు మగవాడు తాళి పెట్టు కట్టమండి అది జరగని పని అది జరిగితేనే నీకు విముక్తి నువ్వు వెళ్తేనే నాకు ఇక మీ గేదెల్ని ఆవుల్ని తోలుకుపండి ఆ దూడలేందండి అక్కడ ఇడిగా కట్టేశారా మీరు వచ్చేటప్పుడు తోలుకొచ్చిన గేదెలు గాని ఆవులు గాని దున్నలు గాని మొత్తం 480 శాల్తీలు అవును అయ్యో 480 గేదెలు తోలుకుపండి మాకేమన్నా పిచ్చికొక్క కరిసిందో అనుకున్నావా అది బట్టవు తోడే కదా అవును అది కర్యావనేతుడే కదా అవును మరి మా పశువులు పుట్టిన దూడలు మాకే చెందాలి కదా అట్టట కుదిరింది ఆ దూడలు మా ఊళ్ళో పుట్టినాయి నీ పాసుగాల మా పశువులకే కదా పుట్టింది అది మాకు అనవసరం మీరు ఎన్ని గేదెలు తోలుకొచ్చారో అన్ని గేదెలు తోలికెళ్ళండి పండి ఎన్ని డ్రామాలు ఆడుతున్నావా ఇరిగిపోద్దాం అనుకుంటున్నావా ఇప్పటి ఏం చేస్తారా మీరు ఏమిటి గొడవ చూడలుడు ఈ ఊరోడు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఏమిటి మోసం మన ఊరు పశువులు నేడు తోలేటప్పుడు అందులో కొన్ని సూడు గేదెలు ఆవులు కూడా ఉండి అయ్యాడి నీయే ఆ పుట్టిన దూడని మనకి ఈరంట ఆళ్ళు ఉంచుకుంటారంట అంతేగా బావా వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో దాన్ని మాత్రం తీసుకెళ్లాలి అది ఈ ఊరు ఆచారం ఏది ఇంకోసారి చెప్పు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారో వెళ్లేటప్పుడు దాన్ని మాత్రం తీసుకెళ్లాలి అవును అదేగా న్యాయం మీరు ఈ పంచాయతీకి ఎన్ని పశువులు తోలారు అన్ని పశువులనేగా తోలికి వెళ్ళాలి అవి ఏటి కడుపు నుంచే కదా అల్లుడు బయటపడింది పడితే అవి ఈ ఊళ్ళో పేడ వేశాయి మరి దాన్ని అడగలేదే దూడలు లేకపోతే పాలు ఇవ్వు కదా అల్లుడు దూడలు చచ్చిపోతే గడ్డి బొమ్మలను పెట్టి మనం చేపించట్లేదా అలాగే అనవసరంగా గొడవ పడకుండా ఈ ఊరు పంచాయతీ రూలు ప్రకారం పశువుల్ని తోలికి వెళ్ళండి రాబా మరిది రాజేశ్వరి ఏంటండి రాహుకాలం వచ్చేస్తుంది బయలుదేరదామా అలాగేనండి
అదేంటి రాజేశ్వరి బిడ్డను తీసుకొస్తున్నావు? రాజేశ్వరి బిడ్డను ఇక్కడే వదిలేసిరా. అదేంటండి మరి బాబు? నువ్వు కానుపుకొచ్చేటప్పుడు ఒక్కదానివే వచ్చావు, అప్పుడు బాబు లేడు కాబట్టి నేను తీసుకువెళ్ళాల్సింది నిన్నే కాని మీ ఇద్దర్నే కాదు. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చానో వెళ్ళేటప్పుడు దాన్ని మాత్రమే తీసుకువెళ్ళాలి, అది ఈ ఊరు ఆచారం. ఆ మాట ఎవరు చెప్పారలుడు? నీ కొడుకు చెప్పాడు. మీ ఊళ్ళో జనం చెప్పారు. మీ ఊళ్ళో పుట్టిన దొడలు మీకే చెందాలని తీర్పు చెప్పినప్పుడు ఈ ఊళ్ళో పుట్టిన నా కొడుకు మీకే చెందాలి. మాట్లాడరే, సమాధానం చెప్పండి. ఆ మనుషుల్ని పశువులతో ఎలా పోలుస్తారండి? బిడ్డకో న్యాయం గొడ్డుకో న్యాయం ఉండదు బావ మర్ది గారు. మా ఊరి పశువులు మీ ఊర్లో ఈనితే పుట్టిన దూడల్ని మీ ఊళ్ళోనే వదలమన్నారు. అది న్యాయమైనప్పుడు ఇది న్యాయమే, అది ధర్మమైనప్పుడు ఇది ధర్మమే. పాలు తాగి బిడ్డ, తల్లిని వదిలిపెట్టి ఎలా ఉంటాడు అల్లుడు గారు? తల్లుల్ని తోలికెళ్తున్నప్పుడు కన్నీళ్లతో లేగదూడలు బాధపడలేదా? దూడల్ని వదిలి వెడుతున్నప్పుడు ఆ గోమాతలు కుమిలిపోలేదా? వాటిది బాధ కాదా? మమకారం మనుషులకే కాదండి, మాట రాని పశువులకు కూడా ఉంది. రాజేశ్వరి రా. నన్ను క్షమించు బావా, పొరపాటు చేశాను. నా బిడ్డతో ఈ పొలిమేర దాటాలంటే ముందుగా మా ఊరి దూడల్ని ఈ పొలిమేర దాటించండి. అలాగే బావా. అల్లుణ్ణి అంత అపార్థం చేసుకున్నావు. రాజేశ్వరి ఏంటండి? నన్ను క్షమించగలవా? అదేమిటండి, తప్పు చేశాను కాబట్టి. దేవుడు తప్పు చేశాడంటే నమ్ముతానేమో గాని మీరు చేశారంటే నమ్మనండి. ఒక రైతు బిడ్డగా మూగజీవుల మూగబాధ చూడలేక నీ పేగుబంధాన్ని తెంచుకురమ్మన్నాను, అది తప్పు కాదా? అది తప్పైతే మీరు నన్ను రమ్మని పిలిస్తే భార్యగా మీకోసం గుమ్మం దాటి రాకుండా తల్లిగా వాడి కోసం ఆగిపోవడం అంతకంటే పెద్ద తప్పండి. అందుకు మీరే నన్ను క్షమించాలి. ఒకవేళ మీ అన్నయ్య మనసు మార్చుకుని దూడల్ని వదిలిండకపోతే భర్త మాట కోసం ఈ బిడ్డను నిజంగా వదులుకునేదానివా? ఒక ఆడదానిగా నాలోని ఈ నెత్తురు ముద్దకు మాత్రమే ఊపిరి పోశాను. ఒకవేళ వాణ్ణి కాదనుకున్నా నేను మళ్లీ తల్లిని కాగలను. కానీ న్యాయం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, మాట కోసం బ్రతికేవారు కోట్లలో ఒక్కరే ఉంటారు. అలాంటి మీకు భార్యను కావడం నా అదృష్టం అండి. నిజంగా నేను అదృష్టవంతుని. నా మొగుడిని పోలీసులు పట్టుకెళ్లారయ్యా. నా మనవాణ్ణి కూడా పోలీసులు పట్టుకెళ్లారయ్యా. మా వాణ్ణి కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? అవయవాల వ్యాపార నిరోధక చట్టం కింద అరెస్ట్ చేశాం. ఆ చట్టంతో మా రైతు సోదరులకు ఏమిటి సంబంధం? అది వాళ్ళని అడగండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. ఏం జరిగింది? చేలో పండించిన కాయలు గింజలు అమ్ముకోవాల్సిన రైతులం ఒంట్లో అవయవాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది బాబు. మేము కోడి పందాలాడు, ప్యాకెటాడు, దివాళా తీసి కిడ్నీలు అమ్ముకోలేదన్నా. బ్యాంకులు రుణాలు తీసుకుని పొలాల్లో నాట్లేసాం. కల్తీ మందులు పుణ్యమే అని పురుగులు చావకుండా మొక్కలు చచ్చాయల్లా. రోజుకి 8 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి నాట్లేసాం. 3 నిమిషంలోనే లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయాయి. చుక్క నీరు లేకుండా గొంతు ఎండిపోయినట్టే నాట్లు ఎండిపోయాయన్నా. పంటలు పండక కూలీలకు డబ్బులు ఇవ్వలేక బ్యాంకు రుణాలు తీర్చలేక పొలాలు జప్తు చేయడానికి వస్తే అప్పులు తీర్చడానికి అమ్ముకున్నావన్నా. రైతనే వాడు కాపురం చేయకుండా నిద్ర లేకుండా ఉండగలడు, కానీ వ్యవసాయం చేయకుండా ఉండలేడన్నా. అందుకే నమ్ముకున్న నేల తల్లి నమ్ముకోలేక
విన్నారుగా సార్, మనిషి చచ్చిపోతాడు గాని మట్టి చచ్చిపోదు. శాశ్వతంగా ఉండే భూమిని బ్రతకనిచ్చి తాను చచ్చిపోయినా పర్వాలేదనుకునే పిచ్చివాళ్ళండి మా రైతు సోదరులు. వాళ్ళు సెంటు వాసన కోసం చూడరు, పౌడర్ల పరిమళాల కోసం చూడరు. తొలకరి చినుకులతో తడిసిన నేల నుండి వచ్చే కమ్మటి వాసన పీల్చి ప్రాణాలు నిలుపుకుంటారండి. ఈ పోలీస్ స్టేషన్ నిండాల్సింది దగాపడ్డ మా రైతు సోదరులతో కాదండి, రైతుల్ని మోసం చేస్తున్న దగులు బాజీలతో. దయచేసి మా రైతుల్ని వదిలిపెట్టండి. అలాగే సార్. అల్లుడు, అసలు దీనికి అందరికీ కారణం ప్రభుత్వ అధికారులు, ముందు వాళ్ళని నిలదీయాలి. మనం ఓటేయకపోతే పడిపోయే ప్రభుత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది. కాబట్టి మన ఊరికి కాలువ శాంక్షన్ అయి 5 ఏళ్ళైంది, ముందు దానికి ఎందుకు నిధులు విడుదల అవ్వలేదో మనం తెలుసుకోవాలి. కరెక్ట్ అల్లుడు.